స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. మిస్ అయ్యాడు. పదా బాబాయ్. మీరు ఎతుకుతున్నాడు, ఎక్కడే ఉన్నాడు. రారా బయటికి. నన్ను పట్టించి చెప్పేసింది పిల్లాడ్రా. బాబాయ్ వీడికంత సీన్ లేదు కానీ తొందరగా తీసుకెళ్ళండి. పట్టుకెళ్ళి జీబులో పడేయండిరా. వాడు చంపేస్తానా నీ కళలో భయం లేదేంట్రా? జోడర్ గయా, సంజో మర్ గయా. నీ పేరేంట్రా? గబ్బర్ సింగ్. ఎవరు పెట్టారు? పెట్టడానికి అమ్మనని లేరని నేనే పెట్టేసుకున్నా. అవును సార్, నా పేరు కూడా సాంబార్ పెట్టాను నా ఫ్రెండ్.
नमस्ते मैडम रमणाजी मार्केट ऐड लो उन्नार पांच गुना चार बीस का हासिल रमणाजी नमस्ते अम्मा मी कोसमे एदुरु चूस्तुन्नाम ఈ సారి పంట బాగా వచ్చిందనుకుంటాను మాకు కానీ న్యాయం జరగకపోతే ఇదే ఆఖరి పంట అవుతుందమ్మా రాఘవ వాళ్ళు ఎక్కడ మీరు చెప్పినట్టే ఊర్లో వాళ్ళందరి దగ్గర సంతకాలు సేకరించాం ఇవిగోండి కాగితాలు హరినారాయణ గారు మీ పోరాటం గురించి మొత్తం చెప్పారు ఈ సమస్యని జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది గవర్నమెంట్ కి డబ్బులు కడితే మధ్యలో మీరేంట్రా అడ్డు తగులుతున్నారు తరతరాలుగా ఈ నెలతో మాకు అనుబంధం ఉంది అన్ని వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళగలం 70 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మీరే తరతరాలంటే అంతకు ముందు కొన్ని వందల ఏళ్లు ఈ భూములు మా రాజవంశాల ఆధీనంలో ఉన్నాయి అందుకు మేమేమనాలి అందుకని ఇలా మనుషుల్ని చంపి వ్యవసాయ భూములు లాక్కోవడం అన్యాయం కదా సివిల్ రైట్స్ లాయర్ సాబ్జీ మీకు పైనున్న వ్యవసాయం కనపడుతోంది నాకు దాని కిందన్న వ్యాపారం కనపడుతోంది ఈ వ్యవసాయ భూములను మైనింగ్ చేయాలనే నీ కోరిక మేం బతుకుండగా నెరవేరదు భైరవ్ సింగ్ అసలు నువ్వు బతుకుంటే కదా మీరు ముక్కుకు పెట్టుకునే పుడక చెవులకు వెళ్ళని దిద్దులు కళ్ళకు పెట్టుకునే మెట్టెలు ఆఖరికి వీళ్ళందరూ వ్యవసాయానికి వాడే పనిముట్లు ఎక్కడి తెస్తాయి నాలాంటోళ్ళు మైనింగ్ చేస్తేనే కదా రైతన్ను ఈ కాగితా లాగే వీళ్ళ జీవితాలు కూడా చెల్లా చెదరైపోవాలి ఈ రతన్పూర్ సంస్థానానికి కింగ్ భైరవ్ సింగ్ ఇక్కడ నాకు ఎదురు తిరిగే దమ్ము ఎవడికి ఉందిరా Yabadi ke!
మహేంద్ర గబ్బర్ సింగ్ నిజమేనా నువ్వు చెప్పింది? గబ్బర్ సింగ్ కౌన్ హై రే? వచ్చినప్పటి నుంచి వాడి పేరు చెప్పి వణికి పోతున్నారు. మేము అలాగే అనుకున్నాం. హైదరాబాద్ లో మా కోబ్రా గ్యాంగ్ కి ఎదురు లేదు అని. రియల్ ఎస్టేట్ దందాలు, లెక్కలేనన్ని మటర్లు, వీటి నుంచి రిలాక్స్ అవ్వడానికి చిన్న సరదాలు. వారం రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి సార్. పెళ్లి నువ్వే చేసుకుంటావు లేరా? ఫస్ట్ నైట్ మాత్రం నేను నా గ్యాంగ్ చేసుకుంటాం. మొట్టమొదటిసారి గబ్బర్ సింగ్ తెప్పెంటూ చూసాం. ఆ రోజు వాణ్ణి చూసి పరిగెత్తిన మేము ఈ రోజు వరకు పరిగెత్తూనే ఉన్నాం. अब तुझे डर क्या है हम दिखाएंगे. अरे नौटंकी साले, तू हमसे डर की बात कर रहा? तू हम डर का डेफिनेशन है बे गुटले. काट दो उसको. అలా వదిలేసినట్టు అనిపిస్తాను రా. మనం ఇచ్చే ప్రతి కౌంటర్ కు మీనింగ్ ఉంటుంది, చేసే ప్రతి ఎన్కౌంటర్ కి ఒక టైమింగ్ ఉంటుంది. క్షమించడం తప్పులు చేశారు. అందరినీ గాలి చేస్తా, ఒక్కడిని మటుకు అరెస్ట్ చేస్తా. ఆ ఒక్కడోడు మీరే తెలుసుకుంటాం. ఏంటి కొడి? నేనే. ప్లీజ్ ముజ్ అరెస్ట్ కర్లో బస్. బేటా బబ్లు నాకు అరెస్ట్ అంటే ఎలర్జీరా, కానీ ఎన్కౌంటర్ అంటే ఎనర్జీరా. हैदराबादी पुलिस, ये तेरे ज्यूरिडिक्शन में नहीं आता है. तेरा नाम क्या है रे? गब्बर सिंह. नाम है सरदार गब्बर सिंह. पूरा हिंदुस्तान हमारा ज्यूरिडिक्शन है बे, कोई शक? जो डर गया सब, जो मर गया. सर ఎర్ర మావడు పైన ఎనాటమీ క్లాస్ లో ఉన్నారు సార్. ఎనాటమీ క్లాస్? అవును సార్. ఇస్కు వాటర్ ట్యాంక్ బాడీ బోల్తే అగర్ ఇస్కు ఉప్పర్ ఠోకే నా కిస్తా పిస్తా బన్ జాతా ఆర్ ఇస్కు ట్యాంక్ బైన్ ట్రీట్మెంట్ బోల్తే సార్. వీడు విస్కీ బాటల్ లాగా కనిపిస్తున్నాడు. నిచ్చే మారే తో ఉప్పర్ కా ఢక్కన్ ఖుల్ జాతా. इसको धूलपेट का ट्रीटमेंट बोलते हैं सरदार. जीना यहाँ, मरना यहाँ. रे ఇలాంటి ట్రీట్మెంట్ చెప్పే నా చెయ్యర్ కొట్టావు. ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా నీ శీతల ఇంజక్షన్? సహల్బా చెప్పారు సాంబు. థాంక్స్ సర్దార్. అసలు యూటీసింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఏంట్రా అబ్బాయి? హే సర్దార్, లాలాగుడా ట్రీట్మెంట్. అగర్ మై इनको जाली के माफिक नरम ऊपर करे तो बहुत आराम मिलता. अगर वो नीचे करे तो उताइच. राजू लेनप्पुडु सारंगा
ఫార్మాలిటీస్ ఎప్పుడు ఫాలో అయ్యావు కాబట్టి అవును నువ్వేంట్రా గవర్నమెంట్ గోల్డ్ మెడల్ ఇస్తానంటే వద్దు గన్ను కావాలన్నమాట నీకేమైనా తిక్కా కాదు సార్ మీలాంటి వయసు అయిపోయిన వాళ్ళకి మెడల్స్ అని ఇస్తే చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ నాలాంటి వీరజవాన్ చేతి గన్నిస్తేనే గౌరవం ఉంటుంది చెప్పు అవునులే రోడ్డు మీద దొరికోవడానికి పెంచి పోలీసు వాళ్ళని చేశావు కదా నా మీద కాకపోతే ఇంకెవరి మీద చేస్తారు ఇదిగో నిన్ను సీఏగా ప్రమోట్ చేసి రతన్పూర్ కి ట్రాన్స్ఫర్ చేసాం వెళ్ళు గురుగారు ఎటు లైఫ్ లో సెటిల్ అవ్వనేవారు కనీసం సిటీ లో కూడా ఉన్నవరా సెటిల్ అయ్యావు కదరా సెటిల్ అవ్వడం శాలరీ తీసుకోవడం కాదండి షేర్ చేసుకోవడం పొద్దున్న లేచినప్పటి నుంచి రౌడీస్ కేడీస్ తప్ప లైఫ్ లో లేడీసే లేకుండా పోయారు ఇక రతన్పూర్ లోనే రాసిపెట్టిందేమో వెళ్ళి వెతుక్కో అక్కడ నాకు హరినారాయణ అని ఫ్రెండ్ ఉన్నాడు ఆయన కూతురుందండి ప్రాబ్లం ఉంది మూసుకో ఊరికి దమ్మున్న సీఏ కావాలన్నాడు నీకన్నా ఎవడున్నాడ్రా వెళ్ళేటప్పుడు ఈ తోకను కూడా పెట్టుకెళ్ళి నేనెందుకు సార్ నేను లేపుతాను వెళ్ళాడా అఘోరించవులే ఇద్దరిని ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తే కానిస్టేబుల్ దీర అయిపోయావు వెళ్ళండి నేను వెళ్ళాలి వెళ్ళను వెళ్ళాలి వెళ్ళను మన తర్వాత వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది అయినా సీఏ గారు రతన్పూర్ లో అడుగు పెట్టాక మెడలో దండేది ఊళ్ళోకి బండేది రై సాంబార్ నిన్నే ఎట్లా వెళ్ళేది వన్ సెకండ్ మందులాల్ గారు సార్ నా పేరు నందులాల్ అండి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అవునా ఫుల్ పాజిటివ్ దొరగారు ఈ పేదవాడు బండిలో వస్తే పది కాలాలు చెప్పుకుంటానండి రాత్రి ఈయన నేను ఇక్కడ ఎప్పుడు బ్యాగ్ లో ఉంటాడంట ఎక్కడ మీ కారు అదిగోనండి అదే మరట్వాడ గుర్రాల తర్వాత మా రతన్పూర్ గుర్రాలకే గిరాకీ ఎక్కువ అండి అవునా ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఓహో ఓహో ఏం డిసిప్లిన్ రా గేట్ ఓపెన్ చేసినా కానీ జనం ఇంత పద్ధతిగా ఉన్నారంటే అబ్బో మామూలు విషయం కాదు వాళ్ళు లాగింది ట్రైన్ వస్తుందని కాదు సార్ భైరవ్ సింగర్ బళ్ళు వస్తాయని ఇంకా అటువైపు పడ్డా మార్నింగ్ సార్ ప్రగడ రండి సార్ వెళదాం మీరు కూడా నందుజీ మళ్ళీ కలుద్దాం తప్పకుండా సార్ సారీ సార్ లేట్ అయింది ఆ భైరవ్ సింగ్ గారి ట్రక్లన్నీ బైపాస్ రోడ్ ఉన్న ఊళ్ళో నుంచే తిరుగుతాయి సార్ జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళు కనవసరం సార్ ఆ కనిపించే మైన్లన్నీ భైరవ్ సింగ్ గారియా సార్ ఇక్కడి నుంచి రోజు పోర్ట్కి దాదాపు 1000 ట్రక్కులు తిరుగుతుంటాయి సార్ అంతవరకు ఎందుకు సార్ మొన్నటి వరకు ఇక్కడ లక్ష్మాపూర్ అనే విలేజ్ ఉండేది దాన్ని కూడా భైరవ్ సింగ్ గారు మైనింగ్ గా మార్చేశారు సార్ ఇది ఊరా ఒకప్పుడు అవును సార్ పచ్చడి పొలాలు సార్ ఇవన్నీ చాలా సర్వీస్ గేట్ లోకి ఎంటర్ అయ్యాం సార్ దీన్ని కొత్తవాళ్ళ బంగ్లా అంటారు సార్ ఇక్కడ నుంచి మీదే సార్ అరే సాంబా బాబా చెప్తే ఏంటో అనుకున్నారా సెటప్ కదిలింది ఓహో ఉండడానికి బంగ్లా తిరగడానికి కారు ఎక్కడానికి గుర్రం పనిలో పని మంచి సంబంధం కూడా చూసారా ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు ఇక్కడ వర్కౌట్ అవుతుంది చూద్దాం సార్ ఈ కారు గుర్రం మీరు చూడటానికి మేము వాడటానికి ఈ బంగ్లా కూడా మీరు పర్మనెంట్ గా ఉంటారు కాదు మీరు పోయేదాకా ఉంటానికి శేఖర్ గారిని శేఖర్ కాదు సూటాల శేఖర్ సింగ్ చౌహాన్ రాజ్పూత్ రాజ్పూత్ యా మనిషి చూస్తే అలా లేవు పర్సనాలిటీ చూడటానికి మేము పాలించే పశువులం కాదు పాలించే ప్రభువులం గుడ్ గుడ్ యా ఈ సంస్థానం దళపతికి స్వయానా మేనల్లుడు సార్ అవునా అవును సార్ నన్ను వెల్కమ్ చేయడానికి వచ్చారా వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను మిస్టర్ ఇక్కడ మేము పెట్టింది తినాలి చెప్పింది వినాలి నువ్వు రెప్ప కొట్టినా మాకు కనిపించాలి గాలి పీల్చినా మాకు వినిపించాలి అటు వెళ్తే బంగ్లా వస్తుంది అటు మీరు వెళ్ళటానికి వీల్లేదు ఇటు వెళ్తే అంతఃపురం వస్తుంది నువ్వు చూడటానికి కూడా వీల్లేదు ఈ రాజ్పొట్టి గారికి చాలా కష్టాలు ఉన్నాయి పొద్దున వచ్చేస్తుంది ఇది ఎవరు కట్టించారు ఒకప్పుడు ఇది సంస్థానం సార్ ఇక్కడ గుడి బడి పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ అన్ని రాజుగారే కట్టించారు ఆయన ఇప్పుడు లేరు రాకుమార్ గారే అంతా చూసుకుంటున్నారు
మన అవసరాలని ప్యాలెస్ చూస్తుందంటే మన అవసరం ఈ ప్యాలెస్ ఉందన్నమాట. దొంగల్ని కొట్టాల్సిన చేతులతో దొంగలు కొట్టిస్తున్నాడు. ఈ తెచ్చవాడితో చచ్చిపోతున్నాడు. గంగారాం అమ్మా అర్షిని చూసావా? లేదమ్మా. హరినారాయణ గారు వచ్చే టైం అయింది. మిథాలి అర్షిని చూసావా? చూడలేదు. ఎక్కడికెళ్ళింది? ఉప్పుటక్కువేం చాచా? అర్షి అర్షి ఏంటి మధు, ఏంటలా అరుస్తున్నావు? యో, ఈ రోజు నీ పుట్టినరోజు, మంగళస్నానం చేయాలి కదా, ఎక్కడికెళ్ళావు? నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా. అర్షి, నీకు నేనే కానినేగా ఆట పట్టిస్తున్నావు, ఎక్కడికెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను మధు, ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా. కాంచనవనం మర్చిపోలేని నా జ్ఞాపకం. ఆ కుంచెం అలా కిందకి రానివ్వాలి అంతే. నీకు గుర్తుందా, ఒకరోజు అమ్మ నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళి కాంచనవనంలో కూర్చున్నాను. నాన్న నా దగ్గరకు వచ్చి, అర్షి తల్లి ఏం తీసుకొచ్చానో చూడు, ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుని అంబారి మీద తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ఉడికించి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే అంత దూరం కాదనుకున్నా, తిరిగి రాలినంత దూరం అని తెలుసుకోలేకపోయా. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే నా బాబా. థాంక్యూ. ఆ గాయం ఏంటి? ఇదా, నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ఒక అతన్ని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేవ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది. అవును, నిన్ను కాపాడింది ఎవరు? మగాడు. Oh!
వెల్కమ్ టు రతన్పూర్. రాజమాణిక్యం సార్, మన స్టేషన్ ఎస్ఐ. లేబర్ సార్, ఎక్కేదాకా తాగుతారు, దిగేదాకా కొట్టుకుంటారు. ఇక్కడవన్నీ కామనే. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను స్నానం చేసేస్తా. ఒక్క నిమిషం సార్, మన వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎక్కడ వచ్చావా స్వామి? మమ్మల్ని ఆదుకోవడానికి రండి స్వామి, రండి రండి. ఇవన్నీ మాకు మామూలే సార్, మీరు రండి. బాగుందిరా, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి స్టేషన్కి వస్తారు, కానీ స్టేషన్ సమస్య తెలారా? అయినా ఇప్పుడు మనం కూర్చోడానికి కుర్చీ కావాలి, దాన్ని పెట్టడానికి మంచి ప్లేస్ కావాలి. అవును సార్. వావ్, సింహాసనం మీద కూర్చున్నట్టు వచ్చినప్పుడు నుంచి వస్తున్నాను, సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నట్టు, అందరూ గన్ను పట్టుకుని తిరుగుతున్నారు. లైసెన్స్ ఏమండవా? ఈ ఊళ్ళో భైరవ్ అన్న పేరే పెద్ద లైసెన్స్ సార్. భైరవ్ భైరవ్ అని వింటున్నాను, కానీ కదేంటో? రాజవంశీకుడు అండి. ఈ ఊళ్ళో రాజుగారి తర్వాత ఆయనే పెద్దరాజు. కానీ దేవుడు లాంటి మనిషి సార్. ఎన్ని మట్టలు చేసినా సరే నవ్వుతానే ఉంటాడు బాబు. అవునా? వావ్ సార్. ఆయనకి నాలుగు చేతులు. నాలుగు? ఒకడు అప్పాజీ. అప్పాజీ చంపడానికి దోపిడీలకి స్కెచ్ లేస్తుంటాడు. వావ్. ఇక రెండో వాడు ధన్ను. ధన్ను వాడు చంపుతూనే ఉంటాడు. ఇక మూడో వాడు పఠాన్. పఠాన్ వాడు దోచుకుంటానే పోతుంటాడు సార్. ఇక నాలుగో వాడు మట్కా శ్రీను. ఇప్పుడు చెప్పానే, వాళ్ళందరికి బెడ్షీట్లు వేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్. కలెక్షన్ రాజా. మీరు లాండ్ ఆర్డర్ అంటారు చూడండి సార్, అలాంటిది ఇక్కడ ఏముండదు సార్. అసలు మీకు పనే ఉండదు సార్. సాంబార్ లాండ్ ఆర్డర్ పనే లేని కాడికి ఏం చేయాలి? అసలుగా వచ్చేవారు అసలు సార్. ఈ పక్క వేయించుకుని చాలు పద. కంటిన్యూ. ఓహో బస్తీ దసాన్ని అబాగా ముస్తాబయ్యింది, అంద చందాలవన్నెలాడి ఎంతో మట్కా సీన్ అని చెప్పామే అతనే సార్. బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే. కూర్చో. కూర్చోమన్నారు కదా, కూర్చో. సరే, ఇంకో పాట పాడు వదిలేస్తా. లేదు సార్, డ్యూటీ టైం అవుతుంది, బయలుదేరాలి. పాడమంటారు కదా, పాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? కూర్చో. పాడు. పాడకపోతే సీన్ సీరియస్ అయిపోతుంది. అబ్బో పాడే. సన్న జాజి పాడక మంచి కాడ పాడక చల్లగ పాడక మాట వినకుండా మాట విన భయంతో నోట్లో నుంచి ఉత్త గాలి వస్తుంది. పాడకపోతే గన్లోంచి బుల్లెట్లు వస్తాయి. పడే. పాడినా? ఏం
వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ. రే సాంబా, నా గుండంకులు 100 రూపాయలు ఇచ్చారు తెలుసా? మడిచి జేబులో పెట్టి 10 నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి. పిలిపించమంటారా? పిలుచుకురా. నమస్కారం. మున్షీరా, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆశీర్వదించండి. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అర్షిదేవి. ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి. ఇట్స్ అమేజింగ్. ఇది 4వ తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది. అవి మా చరిత్రకు ఆధారాలు. వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము. మీరే చెప్పండి. ఆక్షన్ కే బాద్ ఫైనల్ ఫిగర్ తయ్ కరేంగే. అభి ఆప్ 85 లాక్స్ అడ్వాన్స్ లే లీజియే. హలో ఆర్షి డార్లింగ్, ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యు. ఈ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాజా విఘ్నేష్ చంద్రవర్మ, ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు. 1000 ఎకరాల మాగాణుంది, కోర్టులో ఉందనుకో, వచ్చేస్తుంది. అర్షి, నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? మిస్టర్ వర్మ, అర్షి, మర్యాదగా బయటికి నడవండి. నువ్వు వాళ్ళని కాదు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. గీతాదేవి గారు మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ళ నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% బాటామీకిచ్చారు. మీకు మొత్తం కావాలి, దానికి మీ మాట వినేవాణ్ణి. అర్షిదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు. అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు. మన వాట తీసుకుని బయలుదేరు. మీరు తీసుకోమంటే తీసుకోవడమే. ఏంటయ్యా ఇది? వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వారుండి రాకుమారికి తీసుకురావాలి. హలో, అది రాయల్ ఎంట్రీ మాలాంటి వాళ్ళ కోసం, ఇది కామన్ ఎంట్రీ మీలాంటి వాళ్ళ కోసం. రారా. ఏంటి ఇదంతా? ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు, వస్త్రదానం చేస్తున్నారు. ఆవిడ స్వయంగా? అవును. చౌహాన్ జీ, చౌహాన్ జీ, నాకు చిన్నప్పటి నుంచి రాజులు రాణులు చూడాలి చాలా పిచ్చి కోరిక. ఒకసారి నేను చూసేస్తానండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. నేను చూసేస్తానంటే ఒప్పుకుంటారా? కాల్చి పడేస్తారు. రావయ్యా. ఈవిడ ప్రిన్సెస్. అందరు భోంచేసి వెళ్ళండి. కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. పోలే, మంచి పని చేస్తారుగా. చూడటం అయిపోయిందా? అయిపోయిందండి. ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా. జస్ట్ 1 ఇయర్ చిన్నది. అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మ్యాన్, కమ్ ఆన్, కమ్ ఆన్. నువ్వు ఇస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. బైరాన్ సింగ్ ఎదిరించే పోలీస్ ఆఫీసర్ని పంపించమని రిక్వెస్ట్ చేశాను. మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు. వాడు ముందు అలాగే ఉంటాడండి, తర్వాత తర్వాత అర్థమవుతాడు. చేయించు. తప్పు మాదేనండి, చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం. కళ్ళదాడు, కళ్ళదాడు. క్షమించండి. నమస్తే. న్యాయాన్నిటూ కాపాడలేరు, కనీసం మర్యాదనైనా కాపాడుకోండి. ఈ మాట చెప్పడానికే నన్ను రమ్మంటా? ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంటా? శేఖర్ సింగ్ అంకుల్, డిక్కీలో పార్సెల్స్ ఉన్నాయి, తీసుకురా. నేనా అంకుల్? నువ్వే. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. సర్లే, వెళ్ళు. మీరు వెళ్ళండి. అయ్యో, ఏంటమ్మా ఇది? నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయావు. పేరేంటి? నిన్నే పేరేంటి? నా పేరు. పేరు? పేరు చెప్పు, చెప్పు. అసలు ఇలాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే ఎలా చెప్పించాలో నాకు తెలుసు, కానీ గన్ ఎందుకులే, పోలీస్ బ్రెయిన్ వాడదాం.
చేతిలో బ్రష్ మెత్తటి సుకుమారమైన చేతులు మెత్తగా అబే ఆయక స్నేహం ఉండి కాదు మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు ఇక్కడ నువ్వు ఎందుకున్నట్టు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు నీ చేతి కంటిని పసుపుని చూస్తే నువ్వు వస్త్రదాన దగ్గర ఉన్నావు కదా అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చెలికత్వం అయినావు మరైట్ ఓ వాట్ ఎన్ అనాలిసిస్ బాధపడుకు మెహూనా నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందో నన్ను అడుగు నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నాను మన ఇద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాం నేను నీకు లైఫ్ ఇస్తాను హ్యాపీగా వాడుకో యూస్ చేసుకో పెళ్లి కూడా చేసుకో కానీ నన్ను మటుకు బాగా చూసుకో ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట వేసుకుందాం ఐ లవ్ యూ నువ్వు చెప్తావు నన్ను చెప్పంటా చూడు నాకు 40,000 శాలరీ దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను సిగరెట్ అలవాటు కూడా లేదు మరి నేను బాగా చూసుకుంటాను నువ్వు వెంటనే చెప్పాల్సిన పని లేదు టైం తీసుకో ఆలోచించుకొని చెప్పు నేను చెప్పడం సిగ్గేస్తుంది నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు నమస్తే జీ మీ ప్రిన్సెస్ పక్కన ఉందే ప్రిన్సెస్ పక్కన మధుమతి వావ్ వాట్ ఎ స్వీట్ నేమ్ సెట్ అయిపోయినట సెట్ అవటం ఏంటి ఇంత ముందే సెట్ అయిపోయింది కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది అంటే ఇంత ముందే తెలుసా నీకు పడబోతే పట్టున్నానుగా అన్నన్నే పడేసింది నా మధుమతి అలాంటిది కాదు నాకు తెలుసు హలో హలో ఎవరు అతను వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేఫ్ చేసింది అతనే ఇలా ఇలా అంటున్నాడేంటి వేళ్ళ గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు జహాన్ ఈ పువ్వు తన కివ్వు ఇది పువ్వా యువర్ హైనెస్ నమస్తే మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం పదండి పడబోతే పట్టుకున్నాడంటగా తను చెప్పాడా ఏం చెప్పకూడదా కాదు ఈ విషయం నాకు హర్షికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు అనుకున్నాను మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా అదంతరికి జరిగేదేనండి ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి మీరు బాగా దాచుకున్నట్టున్నారు ఏం చేయమంటారు చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు తప్పు చేస్తే పడరా మరి తప్పేంటండి మగాడు చేసేప్పుడు చేశాడు మీరైతే వదిలేస్తారా ఓహో మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయండి ఇది ఇస్తే తీసుకునేది కాదు వచ్చినప్పుడే వాడుకోవాలి ఓహో అయితే బయటపడే ఉద్దేశం లేదా ఎందుకు పడాలి సీక్రెట్ గానే ఉంచండి అమ్మని సార్ ఏం చేయమంటా సార్ వెళ్ళి అత్తెక్కడ అడుగు చెప్తాడు ఏంట్రా జల్సీ ఫలో ఎందుకు వస్తున్నావు కొత్తగా ఏం అనలేదు సార్ అట్లా చేయమంటా సార్ పోలీస్ బ్యాట్ చేయరా పోలీస్ బ్యాట్ పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా క్రికెట్ బ్యాట్ కి వికెట్ కి మధ్యలో ఉండాలి సిక్సర్ లో కొట్టడానికి ఏ సిక్సర్ లో పోలీస్ సిక్సర్ లో అర్థమైంది సార్ అయ్యా అయ్యా ఒక్కసారి మంత్రి గారిని బయటికి రమ్మనండి అయ్యా కుదరదాలండి ఆమె సాహెబ్ సే మిల్లేక బచ్చోకి పాఠశాల సంఘటన బల్లో ఉండాల్సిన చదువులు బజాన పడుతున్నాయి కాపుల మినిస్టర్ గారు బిజీగా ఉన్నా అయ్యా మా పిల్లల చదువుల సంగతి ఈసారని అయ్యాలో చూడండి అయ్యా అది మాట్లాడడానికి వచ్చాను రండి హరినారాయణ గారు ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ నమ్మకం రేపనేది బాగుంటుందన్న నమ్మకం ఇస్తారా ఏంటి మళ్ళీ ఆ బడి గురించేనా ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ లోంచి ఓ ప్యాలెస్ నిచ్చారు మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు ప్యాలెస్ లో పాత సామాన్ అమ్ముకుంటున్నారు కదా ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో భలే చెప్పావన్నా మంత్రి వైనా నీకు మో చేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు అనుభవిస్తావు అయ్యా మంత్రి గారు ఏమన్నారయ్యా అలాంటి ఖద్దర్లు ఇలాంటి ఖాకీలు ఉన్నంతకాలం మన బతుకులు మారవు ఈయనేంటారు ఎప్పుడు నా మీద పడతాడు
రాజమాణిక్యంలే సార్, మినిస్టర్ వస్తే చాలు వీళ్ళు కొత్త కష్టాలు గుర్తొస్తుంటాయి. తప్పని మీరే ఒప్పుకున్నారు కాబట్టి 10 నిమిషాలు ఇదంతా ఖాళీ అయిపోవాలి. ఇది మళ్ళీ స్కూల్ అయిపోవాలి. 10 నిమిషాలు ఆల్రెడీ 2 మినిట్స్ హోగా, తొందరగా ఖాళీ చేయండి లేకపోతే బేస్మెంట్లు పగిలిపోతాయి. ఆయన సంగతి మీకు తెలియదమ్మా. ఈ హడావుడంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు, కానీ నీ ఓడి రేట్ ఎంతో చెప్పు, లేదంటే ఆయన డబ్బుకి భయానికి లొంగడు. ఆయనకి మీరు ఓన్ అవ్వాలంటే ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి లైక్ మీ. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఐటెం అనుకుంటున్నాను బే. గన్నులు తెలుసంట, స్ట్రాటజీ స్ట్రాటజీని అప్లై చేయండి. సర్దార్ అంత ఈజీగా చెప్పకూడదు. సర్దార్ మీద స్ట్రాటజీ ఏంట్రా? ఇట్స్ వెరీ ట్రాజెడీ. వీడి కాయ కచ్చోడి బజరంగి. హకీమ్ అందరూ కలిసి ఏం చేస్తారా? మంచి నీళ్ళు తగ్గదామని. సర్దార్ ఇది కన్ని కళ్ళు వచ్చినట్టున్నాయన్న. దుబాసిను నువ్వు కింద దొర్రా, రంజిత్ సింగ్ నువ్వు ఎన్న తీసుకుంటు. బ్రూస్లీకి బాబా ఎలా ఉన్నాడన్న? ఇవన్నీ స్ట్రాటజీలు ఇంకేమైనా ఉన్నాయా? వీడే నీ కుండు. మేము చేసే తప్పేదో, మీ స్కూల్లో కొట్టడం కూడా తప్పే కదా సార్. చాలా మంచి లాజిక్ చెప్పే మూర్తి. బజరంగి, తప్పు చేసిన విద్యార్థులను దండించడం మాస్టర్ గా నా కర్తవ్యం కదా. చేసేది ఏదో పని తప్పు గురించి మాట్లాడుతున్నా. నేను ఓన్లీ స్టూడెంట్ సార్, క్లాస్ లీడర్ ఎక్కడ ఉన్నాడు సార్? వాడు క్లాస్ లీడరా? క్లాస్ లీడర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్, నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను. ఏం కావాలి మీకు? స్కూల్ ని బార్ చేస్తాం, బార్ ని స్కూల్ చేసేస్తాం. 5 మినిట్ మే స్కూల్ స్కూల్ బనాకే చూడుగా. $7.5 లక్షలు సార్. సార్ మాకు ఈ పని తప్ప వేరే పని రాదు. తిరిగి పని దొరికే వరకు మీ అవసరాలకు పనికొస్తాయి. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారో తెలుస్తుందా? చట్ట ప్రకారం డబ్బు గవర్నమెంట్ కట్టాలి. రాజమాణిక్యం చట్టం నా చుట్టం రా. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ మన స్కూల్ మనకొచ్చింది. దేశాన్ని ముందుకు నడిపించడానికి మీలా చదువుకున్న వాళ్లే కావాలి. బాగా చదువుకోండి. పెద్దాన్ని మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఒక్క ఫోటో తీసుకుంటాను సార్. అవునా? షూర్, తీసుకో తీసుకో సార్. కొంచెం నవ్వండి సార్. షూర్.
చేస్తా సార్ పొజిషన్ సర్దార్ తో ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి సార్ థాంక్యూ సార్ నాక దాద థాంక్యూ ఒక్క నిమిషం హలో పాపనిస్ హలో ఫోన్ చేసి మాట్లాడండి లైన్ లో ఉన్నారా లేదా ఆల్్రెడీ లైన్ లోనే ఉన్నా ఏయ్ హువా ఏం ఫోన్ చేసావ్ థాంక్స్ చెప్పాలన్న ఎందుకో ఈ ఊర్లో పిల్లలు మళ్ళీ స్కూల్ కి వెళ్తున్నారంటే మీ వల్లే కదా ఎవరిపైన వాళ్ళు చేసి థాంక్స్ చెప్పకూడదు అదేదో గొప్ప అనుకుని అప్పుడప్పుడు చేస్తుంటారు సరే లంచ్ కి రండి మిమ్మల్ని ప్రిన్సెస్ పిలుస్తుంది పిలుస్తుంది ప్రిన్సెసా నువ్వా ఎవరు పిలిచినా ఒక్కటే రండి షూర్ షూర్ ఏంటి సర్దార్ అంత హ్యాపీగా ఉన్నా లంచ్ కి పిలిచారా ఏంటి మన లంచ్ పిలిచారా నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా రెడీ చేసుకో మరా గబ్బర్ సింగ్ అయ్యో నాకే మహారాణి వేషం వద్దమ్మా అసలే పోలీస్ ఆఫీసర్ అయినా ఈ వేషం నన్ను జైలుకి పంపిస్తావమ్మా వద్దమ్మా ప్లీజ్ మధు నా కోసం ఒక్కసారి ప్లీజ్ ఓకే హరిస్ హరిస్ సారీ సారీ నమస్కారం అండి క్షమించాలి కూర్చోండి కూర్చోండి పర్లేదండి క్షమించాలి సారీ అండి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టుకుంటున్నాను అయ్యో మీరు మరీను ఇష్టంగా పిలిచినప్పుడు ఇష్టంగా నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు సాయం చేశాను ఇంతవరకు నన్ను ఎవరు ఇలా పిలవలేదు నాలాంటి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు అలా అనుకోకండి మనం మన ఒక్కటి ఒక్కటే నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అతిథులకు ముందు ఆచారం ఉంది అది పూర్తిగా అనిద్దాం చేసేది దిక్కుమాల పని ఆచారం ఒకటే కూర్చోండి ఇప్పుడే వస్తాను అలాగే వెయిట్ చేస్తాను ఏయ్ సర్దార్ మర్యాదగా చెప్తున్నాను నా మాట విను నువ్వు మధుమతిని మర్చిపోవటం బెటర్ అయినా నాకు తెలియక అడుగుతున్నావు శేఖర్ మధు మీ ప్యాలెస్ మెంబర్ గాని మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా కాదు ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు నువ్వు ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తలనరికి ఎప్పుడో కోటకుమ్మని కట్టేసావండి శేఖర్ చౌహాన్ గారు మీరేంటండి ఇక్కడ ఏ మేము ఉండకూడదా లంచ్ టైం లో ఇక్కడ ఏం చేస్తున్నారని ఏమండి ఏ లంచ్ మేము ఇక్కడ చేయకూడదా ఇంకా చేయలేదా చేయలే సరే వంటగదిలోకి వెళ్ళి కిళ్ళీలు తీసుకురండి నేను కిళ్ళీలు ఓకే శేఖు కొంచెం జాజి జాపత్రి ఎక్కువించు తెలుసుగా వెళ్ళు ఓకే థ్యాంక్స్ జ్యూస్ తాగుతున్నాడు అలాగే చూడు మధు నాలాంటి మగాడిని గూగుల్ అంతా ఎత్తినా దొరకడు అయినా బంపర్ ఆఫర్ బెల్ కొడతానంటే తలుపు తినంటావేంటి నా గురించి నీకేం తెలుసు బాగుంటాం భార్య అయితే ఇంకా బాగుంటావు అయినా చూడు ఎంతకాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను చూసుకోనా తీసుకోండి ఇవి భోజనానికి ముందు అతిథుల్ని ఆని ముత్యాలతో సత్కరించడం మా ఆచారం అయ్యో ఈ ముత్యాలు నేను అయ్యో శేఖర్ అప్పుడే వచ్చేసావా లేదు ఇంకా వంటగదిలో ఉండి కిళ్ళీలు చుట్టుకుంటున్నాను కిళ్ళీలు తెచ్చారా తెచ్చాను రండి భోజనం చేద్దాం అక్కర్లేదు మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది శేఖర్ జాయిన్ అస్ నో ఐ డోంట్ వాంట్ టు జాయిన్ ఓకే వదిలేయండి మీరు కూర్చోండి మీరు కూడా అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్ కి ఇస్తాం అంటుంటే ఈ భైరో సైరన్లకి భయపడిపోతావా నో వే ఈ బిజినెస్ టైకూన్ రమేష్ తల్వార్ తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవలసిందే
బెంగాల్ టైగర్ నా 13వ ఏట నా కళ్ళ ముందే మా నాన్న దీన్ని వేటాడుతుంటే ఇది ప్రాణాల కోసం పోరాడుతుంది అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అది పోరాటం ఆ ఛాన్స్ కూడా మనమే తీసుకుంటే అది వేటాటం నాకు వేట నచ్చింది మా నాన్న చెప్పాడు లాచపుట్టక పుట్టాక వేటాడాలి విస్తరించాలి నచ్చింది లాక్కోవాలి అని అది ఈ రతన్పూర్ సంస్థానం రాజుకి నచ్చల వాడికున్నదంతా ఈ జనానికి ఇచ్చుకుంటూ పోయేవాడు మేము జనం దగ్గర లాక్కుంటూ మా భూములు విస్తరించుకుంటూ పోతుంటే తట్టుకోలేకపోయాడు ఊరందరి మధ్య ఆ రాజు బంటు హరినారాయణ మా నాన్నని కఠినంగా శిక్షించాడు చూడేలా ఉన్నాడు ఈయన హాస్పిటల్ బెడ్ మీద కోమలో ఉంటే వాడు పెళ్ళంతో షికారు కడుతున్నాడు చంపేయాలనుకున్నా చిన్నపిల్లాడి కదా షూట్ చేయడం చేత కాదా ఆ చావు వార్త చెవిలో చెప్పగానే మా నాన్న కోమలోంచి బయటికొచ్చాడు కానీ ఏం లాభం జీవజ్జవంగా అయిపోయాడు మాకు న్యాయం చేసిన ఆ కుటుంబానికి మీరు సాయం చేస్తారా ఇప్పుడు ఆ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ చేస్తే ఆదాయం వస్తుందని ట్రై చేస్తున్నారు నీ ముందిద్దరు వచ్చారు చెప్పా వినలా చంపా ఇప్పుడు నువ్వు వచ్చా ఏం చేద్దాం సార్ సార్ ఎవరన్నా బతకడానికి బిజినెస్ పెట్టుకుంటారు చావడానికి కాదు సార్ మీ కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో నాకు తెలియదు సార్ సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి వెళ్ళిపోతాం భోంచేసి వెళ్ళండి గాయత్రి వెళ్ళొస్తాను సెక్టర్ 8 వర్క్ స్టార్ట్ అయింది సార్ గుడ్ రాజా సాబ్ నమస్కారం రాజా సాబ్ రాజా సాబ్ మై మట్కా సీను సాబ్ అప్పచ్చి ఏంటంట ఏమి లేదు సార్ కొత్త సీఐ వచ్చాడంట బిజినెస్ బంద్ చేయించి స్కూల్ ఖాళీ చేయించాడంట అప్పచ్చి సబ్జీ ఇలాంటి వీధి కుక్కల్ని నా దాకా రానివ్వకు అర్థమే సబ్జీ పటానికి ఫోన్ చేసి చెప్తా మీరు ఎక్కడ సబ్జీ సాబ్ వెళ్ళిపోయి అరగంట ఏంది అక్కడ ఆడు పట్టించుకోక ఈడు పట్టించుకోక ఏంట్రా మన పరిస్థితి మన బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి ఇలా పండైన క్రిమినల్ గుండైన ఇలాగే పెళ్ళిపోవాలి అర్థమైందా ఏంట్రా సాంబా నీ సంగతి ఏంటి నేను సీనియర్ గా సార్ జూనియర్స్ కి హెల్పింగ్ చేస్తున్నాను ఆహా రగడా నిన్నే హే రాజన్ శృంగార వీరన్ ఏడుజలగానే ఆడి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అయిపోయిందంట ఆడి తలపైన గుమ్మడికాయడు బెటరా కాల్చి పడుతుంది బాబు సార్ సార్ గుమ్మడికాయ కన్నా గన్నే బెటర్ మీ దృష్టి అంతా టార్గెట్ మీద ఉండాలి వేలు మాట వినట్లా సార్ ఆహా ఏకల్ లెక్క పడుచుకొని గెలగెల గెలగ కొట్టేసుకుంటున్నా సార్ మంచిది మీరు రెడీ చెప్పండి సార్ రెడీ వా అసలా డిసిప్లిన్ లేకుండా చేసింది ఇక్కడ రెడీ చెప్పాను అంతే కాల్చుకోండి చెప్పలేదు రా ఏం చేయండి రెడీ వన్ ఎందుకు చూస్తున్నావు కొన్ని డైరెక్ట్ చూసేస్తా చూసి నేను పిలుస్తాను ఎవరిని పిలుస్తావు హరినారాయణ గారు పిలు ఎందుకు నేనే పిలుస్తాను హరినారాయణ గారు హరినారాయణ గారు ఎమ్మాయి చూడు నన్ను ఏం చేస్తుందో నేను రూమ్ లో బట్టలు మార్చుకుంటే ఫ్రీగా చూసేస్తుంది చూడండి అమ్మాయి నన్ను ఏం చేస్తుందో కొన్ని ముద్దు పెట్టు చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టేవాళ్ళు కానీ ముద్దు పెట్టేవాళ్ళక ముద్దులు కరువేసిపోయాను ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్ నేను పెడతాను కళ్ళు మూసుకో ప్లీజ్ లాగి పెట్టి కొడతాం ఎవడొద్దు పెళ్లి చేసుకో
బాగా చూసుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టుకో, కానీ బయటికి మాత్రం చెప్పు. కానీ లోపు మాత్రం నా ప్రేమను కాదు ప్లీజ్. ఏ పిల్ల, నేనంటే నీకు ఇష్టం కదా. పైకి చూడకూడదు, పాదాలంకు చూడాలి. నీలాంటి కాళ్ళు చూస్తాడు, నాలాంటి మాట వినకపోతే రెండు కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. అర్థమైందిగా? మనమేంటో చూపించండి. నకరాలు చేస్తున్నారా? తుపాకులు పెట్టండి. కొత్త పోలీస్ అడివి కదా, ఇక్కడ రూల్స్ నీకు తెలిసి ఉండవు, మా గండ్లకి లైసెన్స్ ఉండవు. మీరు వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేయబోతే కాల్చి పారేస్తాను. ఏం చేస్తావు? ఒక్కడివి నలుగురిని నాలుగు వైపుల నుంచి లేపుకుంటే ఎంత మంది బొందలు పడుకుంటారు. పడండి. మీరేం సార్ ఈ బండిలో? నేను వచ్చిన బండి ముఖ్యం కాదు. ఎక్కడ మీ వాడు? పిలువు. ఇదిగో నిన్నే. నమస్కారం అండి, నా పేరు అప్పాజీ అండి. నేను వస్తే భైరవ్ గారు వచ్చినట్టేనండి. మీరు ఊళ్ళోకి దిగ్గానే వచ్చి కలిస్తే బాగుండేదండి. మొన్న మట్కా సెంటర్ మూయించారు, ఇప్పుడు టౌన్ సెంటర్ నుంచి వెళ్లిపోమంటున్నారు. మిమ్మల్ని భైరవ్ గారు పిలిచేలోపు నేను కలుద్దామని వచ్చానండి. చూడండి, మైన్ అంటే నాది అని అర్థం కదండి. నా అనే దానికి ఏదడ్డొచ్చినా తవ్వాలి కదండి మనుషుల్ని కూడా. రాజమాణిక్యం ఇది పట్టుకోమా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నీ కాళ్ళు వాడి చేతులు ఉండవు. అర్థమైందా? రే ఏయ్, అయినా సగం గడ్డం చేసుకుని చిరాకులో ఉన్నా, పూర్తి గడ్డం అయ్యేలోపు ఇక్కడ ఒక్కడు ఉండొద్దు. ఈ పోలీసు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు పాపం, వాడికి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది. పెళ్ళైందా? లేదంటండి. అయితే అదే సర్దుకుంటుంది. ఎర్రకోట మీద ఎగిరే జెండా లాంటి వాడు సార్ వాడు, ఎవ్వడి మాట వినడు. మీ మాట వింటాడేమో ట్రై చేయండి. అప్పాజీ అతను ఎంప్లాయ్, అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. చూద్దాం, పన్నెండేళ్లకోసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి. బందోబస్తు వస్తాడుగా. సర్దార్ గబ్బర్ సింగ్. రాజా భైరవ్ సింగ్ అంటే అతనే. పిలుచుకురా. రాజా భైరవ్ సింగ్ గారు రమ్మంటున్నారు. ఇలాంటి రంగుల రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా. ఇంకా నయం రాజాగారు చూడలేదు. నాకివ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగరా, తంతే టన్నులు కొద్దీ మర్యాద వస్తుంది. వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు మర్యాద అడుగు. కొత్తవాల్ సాబ్, భైరవ్ సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అది పద్ధతి. చెప్ప. రాజా భైరవ్ సింగ్ అంటే నువ్వేనా?
అచ్చం కటౌట్లో ఉన్నట్టున్నావే, ప్రాబ్లం అని చెప్తే సాల్వ్ చేద్దాం. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు. సర్దార్ గారు. సర్దార్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. నేను రాజుని పాలించడానికి పుట్టిన వాణ్ణి. నేను పోలీసుని శిక్షించడానికి పుట్టిన వాణ్ణి. ఇక్కడ నా సంతకం లేని బతుకు ఉండదు, చావు ఉండదు. అసలు చావు బతులు జోలికి వస్తే శాల్తీ కూడా ఉండదు. రాజా భైరవ్ సింగ్, నిన్న మొన్న నాకు అనవసరం. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. మారకపోతే ఏమవుతుందో తెలుసుగా? బేస్ లేచిపోతే ఉంటాను. భైరవ్ బలి పూజకు టైం అవుతుంది. సమ్మ మధు ఇక్కడికే వస్తానంత నాకు అనిపించిందా? బండి ఇక్కడే ఉంది, మనుషులే కనపడతలేదు. సాంబా ఏంటంట? నా పగ ఇంత అందంగా ఉంటుందనుకోలేదు. బాగుంది కదా ఈ పగని రోజు అనుభవిస్తుంటే, అది ఇంకా బాగుంటుంది. పిల్లలు రత్నపూర్ డోల్ దాసం మూత జిల్లా మొత్తం వినబడాలి. మళ్ళీ బళ్ళు ఎన్ని గంటలకు వస్తాయి? 3 గంటలకు సార్.
I'll make sure that the load reaches you on time. That's my word. Hope you'd enjoyed the sale. Thank you. Sabji. బండ్లు కదలకుండా ఇక్కడే ఉన్నాయేంటి? ఏమైంది ఏమైంది? సర్దార్ నాకాబందీ పెట్టాడు సార్. బండ్లు వాడి బాడీ మీద నుంచి తీసుకెళ్ళాలిక. మగతనం చచ్చిందరా మీకు? తీయండి రా బండ్లు. ఈ భైరోకే నాకాబందీ పెడతావురా నువ్వు? ఈ భైరోకే వీళ్ళంతా నేను బతకనిస్తే బతుకుతున్న బానిసలు. వీళ్ళ కోసమా? నువ్వు బానిసల నాయకుడివా? నువ్వెక్కడ నిలబడ్డావో తెలుసా? ఈ భైరో సామ్రాజ్యంలో ఇక్కడ నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం కూడా నాదేరా? పుట్టిన ప్రతి యదవ భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఏ యదవైనా ఈ భూమికే సొంతం. పొగరికి తలగరేసి నీలాంటి వాడు పుట్టిన ప్రతిసారి తెగ నరకటానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు. పుట్టాడు ఇద్దరిని కొడితే నాయకుడి అవుతావా? నేను సైగ చేస్తే సైన్యం వస్తుందిరా. ఒక్కడివేం చేయగలవు? ఒక్కడివే, 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 ఒక్కడే, ఒక్కడే. ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే. ఎంత మంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఏ భైరవ్, నిన్నీ కమాండ్ దాటించే లోపు నాలోని సమూహాన్ని చూపిస్తా, చూస్తావా? Thank you.
సాబ్జీ, వీళ్ళలోంచి వచ్చిన సమూహం సముద్రం అయ్యేలాగుంది. వెళ్ళిపోదాం సాబ్జీ. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. ఎంపైర్ మొత్తం పోయి ఫైర్ మీద ఉంటారనుకుంటే ఇలా ఎఫైర్ మీద ఉన్నారేంటి సాబ్జీ? మీకోసం మంత్రి గారు మొత్తం అసెంబ్లీనే తీసుకొచ్చారు సాబ్జీ. మీ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు సాబ్జీ. మార్కులు కొట్టేటంటే చీప్ గా రుణం తీర్చుకోవడానికి. ఆప్ ఏ బతాయే కి ఉస్కి మౌత్ కైసే హోనీ హై? వాడు బతికే ఉండాలి. ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న భయాన్ని 5 మినిట్స్ లో పోగొట్టేశాడు. ఇప్పుడు జనానికి నమ్మకం పుట్టింది. వెనకపడ్డ మనిషి తిరగబడితే ముందుకొస్తాడు, రాకూడదు. ముందు నమ్మకాన్ని, ఆ తర్వాత సర్దార్ గారిని చంపాలి. శేఖు పాపలు కాసేపు ఆగుతారా? కాసేపు. దీనికి ఏమంటారా? థ్యాంక్ యూ లేడీస్. సర్దార్, సర్దార్ పాపలు కాల్చి పడుతుంది. ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్లకు వాడిని ఎదిరించి నిలబడ్డ మగాణ్ణి చూశాను. మీరు నాకు సాయం చేస్తారా? వీళ్ళంతా ఒకప్పుడు మనకు అన్నం పెట్టిన రైతులు. ఆ భైరో భూదాహానికి మైనింగ్కి బలైపోయారు. సర్వం కోల్పోయి శరణార్థులుగా మిగిలారు. ఇలాంటి వాళ్ళెందరూ ఇక్కడ అనాథలుగా జీవిస్తున్నారు. మా రాజా వారి ట్రస్ట్ నుంచి మా సాయం మేం చేస్తున్నాం. మీ గురించి చెప్పండి. వాళ్ళు నా మేనకోడలు, మేనలుడు. ఒకప్పుడు ఈ రాజమహల్ ఎంతో కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇలా అయిపోయింది. రాజావారెంతో ఇష్టపడి సేకరించిన ఈ అపురూపమైన వస్తువుల్ని వేలం వేస్తూ ఆశయాల్ని బతికించుకుంటున్నాం. ఇష్టం లేకపోయినా ఈ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ కి ఇవ్వడానికి రాకుమారి సిద్ధపడింది. దానికి తల్వార్ గ్రూప్ వాళ్ళు ముందుకొచ్చారు. కానీ ఆ భైరో సింగ్ బెదిరింపులకు భయపడి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మాకు జనబలం ఉంది, కానీ ఆ జనానికి బలం లేదు. ఆ బలం మీరై వస్తారా? నా అవసరం ఉందనుకుంటే పిలువకపోయినా వస్తాను.
పిలుస్తుంటే ఎందుకు రా? వస్తాను, ఖచ్చితంగా వస్తాను. जीवन में तू डरना नहीं, हिम्मत वाले మాట్లాడితే మాటి ఇవ్వాల్సి వస్తుందని రావట్లేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమాట సార్ ఇది? గొప్పలాడే గోలీలాటరా అబ్బాయి. సంజయిందా? సారీ గాయ్స్, నిన్న ఐదుగురిని కొట్టే వాళ్ళు ముగ్గురుతో సరిపెట్టావా? గెటింగ్ బెటర్. ఫస్ట్ టైం యూనిఫామ్ తో గాల్ఫ్ ఆడడానికి వచ్చిన వాళ్ళు చూస్తున్నా. సారీ, నేను ఆడటానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడాలి? హరినారాయణ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు విషయం చెప్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి అర్థం కదా? రిస్క్ ఉన్న చోట నేను బిజినెస్ చేయలేను. రిస్క్ ఉందని చెప్పి నేను మీలా పారిపోను, ఎదురెళ్తాను. పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాగే అనిపిస్తుంది. సారీ సార్, ప్రశాంతత కోసం మీరు రోజు ఆడే ఆటలోనే ప్రాణాలు పోయేంత రిస్క్ ఉంది. ప్రమాదానికి ఎదురెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ వచ్చి మీద పడిపోతుంటే పారిపోతుందని చెప్తాను. నెలకి 5,000 జీతం తీసుకునే స్థాయి నుంచి 8,000 కోట్ల స్థాయికి ఏ రిస్క్ తీసుకోకుండానే వచ్చారా? నేను మీ దగ్గరికి వచ్చింది ప్రజలకు అండగా నిలబడే రాజు కుటుంబం కోసం. మీ వ్యాపారాన్ని పెంచి మిమ్మల్ని స్థాయిలో ఉంచిన ప్రజలకి కొంచెమైనా తిరిగి పంచాలి కదా. మీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అది అనుకోండి. తెల్లవారుజీ 10 మందికి మంచి చేసేది నాకు ప్రమాదమైనా సరే నేను ఎదురెళ్తాను. ఊహించిన అపాయం నుంచే కాపాడగలిగాను, అలవాటైన అపాయం నుంచి కాపాడలేను. నమ్మి నాతో వస్తే ప్రాణం ఇస్తాను. బాయ్. అతను ఒప్పుకోలేదు కదా సార్. ఎక్క అని తొందర ఏంటరా నీకు? హలో, మండే మార్నింగ్ ఓకేనా? ఇప్పుడే కొలిమిలోంచి తీసిన కత్తిలాగా ఉన్నాడయ్యా, నన్ను నాకు గుర్తుచేశాడు. నా గురించి చెప్పలేదు తప్పే, కోపం వస్తే కొట్టు తిట్టు, అంతేకాని నీ మౌనాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. ఇప్పుడు మాట్లాడతావా లేదా? ఏం మాట్లాడను, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే నేను నీ విషయం ఎలా దొరికిపోయినా అని చెప్పి నా మీద నాకే కోపంగా ఉంది. అర్షి, నీ స్థాయి అర్థమయ్యాక నెల జీతం మీద బతికిన అలాంటి పోలీస్ ఆఫీసర్తో నీ జీవితం పంచుకోవడం మంచిది కాదు. నీ స్థాయికి తగ్గట్టుగా ఎవరో ఒక రాజకుమారిని పెళ్లి చేసుకోవడం మంచిది. నా జీవితంలోకి నువ్వు వచ్చాకే కొన్నంత భరోసా, తిరిగి జీవితం మీద ఆశ రెండు కలిగాయి. నాకు ఈ హోదాలు గౌరవాలు ఏమవుతు, నువ్వు అంటే చాలు. అర్షి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పటిదాకా ఒకరికి సంజాయిషి చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోలేదు, తెచ్చుకోను కూడా. నాకు నువ్వు అంటే ఇష్టం ఉంది, మర్యాద ఉంది. ఆ మర్యాదతోనే మనం దూరం అవడం మన ఇద్దరికీ మంచిది. ఒక్కసారి మనసిచ్చి ఇప్పుడు మర్యాద ఇస్తానంట పెట్టి నాకేమొద్దు. నాకు నువ్వు కావాలి, నేనేతో ఉండాలి. నేను పంచరంలో ఉన్నాను సర్దార్. నువ్వు నిజంగా ప్రేమిస్తే నన్ను ఇలాగే వదిలేస్తావా? సాబ్జీ,
రమేష్ తల్వార్తో గబ్బర్ సింగ్ మాట్లాడాడంట సబ్జీ. ఊర్లోకి ఇట్నుంచే వెళ్ళాలని వాళ్ళు భయపడుతుంటే గబ్బర్ సింగ్ వాళ్ళకి ఎస్కార్ట్ ఇస్తానని మాట ఇచ్చాడు రాజా సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు. చెక్ పెట్టినప్పుడు ఆఖరి కదా చూడు, ఏనుగు చచ్చిపోయింది. ఈ ఏనుగు పేరేంటప్పాజీ? రమేష్ తల్వార్ సాబ్జీ. రాయ్ సిగ్నల్ ఇవ్వరా. భయపడకు బంగారం, సర్దార్ మీద నాకు నమ్మకం ఉంది. హాయ్ సార్, హౌ ఆర్ యు మిస్టర్ రమేష్ తల్వార్? ఎస్, వి ఆర్ కమాండర్స్ ఆఫ్ రతన్పూర్. మిమ్మల్ని ఈ ఫారెస్ట్ నుంచి సేఫ్ గా తీసుకురమ్మని సర్దార్ మమ్మల్ని పంపించాడు. ప్లీజ్ గెట్ ఆన్. ఏంటి సాంబా గారు, మీరు భయపడుతున్నారు? సర్దార్ ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు, గన్ సౌండ్స్ వినపడతాయి, మీరేం భయపడకండి. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు సార్. ఏం చదువుతున్నారు? ఏమో వాళ్ళ నాన్నలకి తెలుసండి. అదేంటది? అంటే మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉంటాయి సార్, దానికి ఆన్సర్లు ఉండవు సార్. సర్దార్ ట్రైనింగ్ బాగా ఇస్తున్నట్టున్నాడే. మా తల్వార్ గ్రూప్ ఆఫ్ హెరిటేజ్ హోటల్స్ లో మీ ప్యాలెస్ కూడా ఒకటి, ఈక్వల్ షేర్. సూపర్, స్వీట్ తీసుకోండి. శేఖర్ సింగ్, అతిథి మర్యాద. సారీ. థాంక్ యూ, ప్లెజర్ టు మీట్ యు. ఏంటండి అలా చూస్తున్నారు? ఇన్నేళ్లకి మా యువరాణి నవ్వులో సంతోషం కనబడుతోంది. మీ నవ్వులో కూడా. ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ దర్బార్ లోనివే. అదిగో గన్ ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గన్. నమస్తే సార్. నమస్తే. ప్రయాణాలు జరిగింది సార్. నువ్వు వండగా ఉంటే ఎండావాన కూడా కంట్రోల్లో ఉంటాయా? నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు రిటర్న్ జర్నీ ఎప్పుడు చెప్తే సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. ఈ రాత్రి ఆయన మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు, మీరు కూడా రండి. పర్లేదు సార్, యూ గో అహెడ్. రైట్, రేపు కలుస్తాను సార్. మంచి, నమస్తే. ఓకే, మీరు పదండి. ప్యాలెస్ ని హోటల్ చేస్తారంటే ఏంటిది? ఏదో పెద్ద రిస్క్ చేసా ఉంటా? చేసే ముందు నా గురించి ఒక్కసారి ఆలోచించావా? ఏం కాలేదుగా. అయ్యుంటే అయ్యుంటే ఏం అవ్వదు. ట్యాక్స్ కట్టు. ట్యాక్సా? దేనికి? ముద్దు పెట్టు. హరినారాయణ గారు ఇలా చూస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తారు. ప్లీజ్ పెట్టవా? పెట్టకపోతే పిలిచేస్తా. పిలు, చూపించు పిలు. హరినారాయణ గారు. ఏంటమ్మా? ఒక్క నిమిషం, ఒప్పుకుంటావా లేదా? సరే సరే సరే, ప్లీజ్ చెప్పమ్మా. తల్వార్ గారికి మన దర్బార్ హాల్ చూపించారా? అక్కడికే తీసుకెళ్తున్నానమ్మా. చూపించండి. అలాగే అమ్మా. ఏంటి, ఏం చేయకుండానే చెమట పడుతోంది? భయమా? నీ గురించి చాలా చెప్తుంటారు, చాలా గట్స్ అంట. ఇదే నాని గట్స్? నా గట్స్ గురించి మాట్లాడకే. మరి పెట్టు పెట్టు. Thank you.
ఇదా ముత్తు పెట్టమంటే సౌండ్ చేసేవంటి నీ రొమాన్స్ చావు కుచ్చిలో ఉంది. మళ్ళీ ఏంటి దాన్ని ముత్తంటారా? మరి ముత్తంటే ఏంటో నేను చూపినా. ఏయ్ అసలు భయం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు? అమ్మాయిలు ప్రేమించేదాకే భయపడతారు, ప్రేమించిన తర్వాత కాదు. అర్థమైందా? ఈ స్థలాన్నంతా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే. అయ్యో మధుజీ నమస్తే. కష్టంలో ముందుంటారు, ఈ సంతోష సభలో ఎక్కడికి వెళ్ళారు? ఈ స్వీట్ వెళ్ళిపోవాలి. అయ్యో ఈ ఆనందం అంతా మీ వల్లే, తీసుకోండి. తీసుకోరా, తీసుకో. ఈ ఆనందం అంతా నీ వల్లేనట్టుగా తీసుకో. అవును. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? భర్తకించేశారా? శేఖర్ గారు ఎక్కడైనా సంతోషాన్ని పబ్లిక్ అనే పంచుకుంటారు, పైగా ఇదేమైనా చిన్న విషయమా? పది కాలాలు చెప్పుకునే విషయం. ఓహో, పది కాలాల పాటు చెప్పుకునే విషయమా? వెరీ గుడ్, వెరీ గుడ్. రే నువ్వు ఎక్కడ రాలుతున్నావు? ఆగు, పిలుస్తా. అంకుల్ ని పిలిచి మీ గొడవ ఏంటో తెలుస్తా. నమస్తే అన్నాడు గారు. ఏమైంది? అదే పాల గారిని ప్యాలెస్ కి రావద్దని చెప్తున్నారు శేఖర్ గారు. అసలు ఏం జరిగిందంటే, అన్నాడు గారు నేనంటే నేను పడదు, నేను ఊళ్ళో వచ్చినప్పుడు నుంచి ఏదో ఒకటి ట్రబుల్ చేస్తున్నాను. శేఖర్ సింగ్, కొత్వాల్ గారికి సారీ చెప్పు. నో, బీయింగ్ ఏ రాజ్కోట్ ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు సే సారీ టు ఏ కామన్ మ్యాన్. నేను చెప్తున్నాను, సారీ చెప్పండి. సారీ చెప్పండి, చెప్పన్నారుగా. సారీ అండి. వినిపించట్లేదండి. సారీ అండి, సారీ 100 సార్లు సారీ. తను ఎప్పుడైనా రావచ్చు, లేదంటే నువ్వు రావు. సర్దార్, నా వీక్నెస్ ని వాడుకున్నావు, నా రాజ్పుత్ ఇజ్జత్తో ఆడుకున్నావు. లుక్ ఎట్ ఇట్, 1-1 అండ్ మ్యాన్ టు మ్యాన్. ఇంకా నువ్వు నేను తేలిపోవాలి. రేపు రతన్ పూర్ నడిబొడ్డులో అంటే సెంటర్ లో నీకు నాకు ఫిక్స్డ్రా. సర్దార్ బయటికి రారా, దమ్ముంటే రారా, కమౌట్ రారా, తెలుసుకుందాం. పట్టుకోలేవు గానీ దమ్ముంటే గన్ పట్టుకొని షూట్ చేయరా. కమ్ ఆన్ షూట్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? 9:30 కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు. 9:52 సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు. 9:56 చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అట్నుంచి వాళ్ళు ఇట్నుంచి వీళ్ళు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం, ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుల్తాన్ గబ్బర్ సింగ్. సార్ బాగున్నారు సార్? స్టార్ట్ చేద్దామా? वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे. वैष्णव जन तो तेने रे
पराई जाने रे। చూసారా కొత్తవాళ్ళ గారు, మా రత్నపురం వాళ్ళు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. ఇది గుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకొని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి, అవి నేను నీకు అవసరం, ముఖ్యంగా నీకు. నీకే గుర్రాలు గోల కానీ ఈ గోల ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. కుమార్ అర్షిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నిన్ను పంచేతి ముట్టుకోవచ్చు? నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడుతున్నారు. రామ్ మహర్షి. నమస్తే. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, వారి కుమారులు యువరాజ్ సింగ్. సచ్చేంద్ర సింగ్ చౌహాన్, వారి సోదరులు వీరేంద్ర సింగ్ చౌహాన్. మమ్మల్ని కూడా పరిచయం చే హరినారాయణ. వీళ్ళంతా దేశ విదేశాల్లో వ్యాపారం చేస్తారు, నా బిడ్డ దేశాన్నే వ్యాపారం చేస్తాడు, పైగా బుద్ధిమంతుడు. నమస్తే హరినారాయణ గారు, ఈ పరిచయ వేదికలో నాకు చోటు ఇవ్వచ్చుగా? ఊరుచ్చి కొట్టాక ఇంట్లో తాక్కుంటామనుకున్నాను, సిగ్గు లేకుండా నువ్వేలా? హరినారాయణ, అదుపు తప్పిన నిన్ను, ఊరి జనాన్ని, ఆ సర్దార్ గాడిని అడిచిపెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ముందేళ్ళి అదుపు తప్పిన నీ గుర్రాన్ని కంట్రోల్ చేసుకో. రాజాసాబ్, యానిమల్ క్రూయల్టీ కేసు అవుతుంది, ఉన్న కేసులు సరిపోవండి. పక్కదొక్క వాళ్ళేనా?
ఇలా గుర్రాన్ని లొంగదీసుకునేవాడికే పిల్లనివ్వాలి అనుకుంటే అలాంటి మన జాతి కానివాడొస్తాడు. ఇస్తారా? ఎవరెవరో ఈ హరినారాయణ గారు ఎప్పుడు పోతాడో, మన వాటాలు మనకెప్పుడొస్తాయో. అవునవును, ఎప్పుడొస్తాయో ఏంటో. రాజా భైరవసింగ్, నీ బలానికి బలుపుకి కట్టు తప్పిన జాతి కంట్రోల్ అవ్వదు. ఉడుపుతో ఓర్పుతో దారికి తెచ్చే దమ్ముండవు. తెలుసుకో, నువ్వు మా వాడివైతే బాగుండేది. హరినారాయణ్ జీ, రాజసం బ్లడ్ షేరింగ్ లో ఉండదు, బ్లడ్ ఫైరింగ్ లో ఉంటుంది. గెలవడానికి వచ్చిన వాళ్ళందరూ రాజులు కాలేరబ్బా, గెలిచిన వాడే రాజు అవుతాడు. చూడక ముందే చూశారు సాబ్జీ. మొన్నటి వరకు డౌట్ ఉండేది రాజా సాబ్, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. దే ఆర్ ఇన్ లవ్. చిన్నదాని సూపులో ఉన్న సోపు ఉందిరో, చిన్నదాని సోపులో ఉన్న సోపు ఉందిరో, ఆ సోపు మీద కాలేసి స్లిప్ అయ్యిందిరో, ఆ బుజ్జి 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 గుండెలో. పిల్లగాడి ఒంటి మీద సెంట్ ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంట్ ఉందిరో, ఆ సెంట్ తాకి నా మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. ఏ ఓ పిల్ల, నీ బుగ్గే రసగుల్ల, అబ్బా నీ బల్ల రేపట ఎలా కిల్ల. ఏ పిల్లోడా, నీ మాటే గొలిసోడా, దిల్ ఉన్నోడా, ఏ రారా పోలీసోడా, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాటి పట్టా వంటే అబ్బో బ్లాక్ బస్టరో, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాటి పట్టా వంటే అబ్బో బ్లాక్ బస్టరో. చిన్నదాని ఇంటి కాడ పంపు ఉందిరో, చిన్నదాని ఇంటి కాడ పంపు ఉందిరో, పంపు సిట్టు కాడ బింది నింపుతుందిరో, నింపి ఉబే సుబి ఉబి రబి సంపుతుందిరో. పిల్లగాడి నడకలోన స్టైలు ఉందిరో, పిల్లగాడి నడకలోన స్టైలు ఉందిరో, ఆ స్టైలు చూసిన ఆయడే రైల్ అయిందిరో, అది చిక్కు పుక్కు చిక్కు పుక్కు బయలుదేరిందిరో. ఏ బంగారు నిన్న పుల్లో సితారు వింటే ఓమారు ఒళ్ళదాయమ జోరు. ఏ బంగారం నీ ముత్తే మహాకారం, నడిపే ఇవ్వారం నీ హక్కే కారాగారం, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాటి పట్టా వంటే అబ్బో బ్లాక్ బస్టరో, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాటి పట్టా వంటే అబ్బో బ్లాక్ బస్టరో. చిన్నదాని సోకు చూస్తే పూల బుట్టరో, చిన్నదాని సోకు చూస్తే పూల బుట్టరో, ఆ బుట్ట చూసిన షర్టే ఈల కొట్టెరో, నా కళ్ళు ఒళ్ళు అని అయ్యో కోల పెట్టెరో. పిల్లగాడి స్పీడ్ చూస్తే మెరుపు దాడిలో, పిల్లగాడి స్పీడ్ చూస్తే మెరుపు దాడిలో, ఆ మెరుపే మున్నాలో పెంచింది వేడిరో, బోయిడి కట్అవుట్ ఏమో ఐమాక్స్ 3D లో. ఏ బేబీలు చూస్తే నీ వయారాలు, నా పిస్తోలు తెగ వాయిస్తుండే ఢోలు. ఏ నీ కళ్ళు నన్ను బంధించే సంకెళ్ళు, పూల చల్లు నీ తుపాకీలో గుళ్ళు, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాటి పట్టా వంటే అబ్బో బ్లాక్ బస్టరో, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాటి పట్టా వంటే అబ్బో బ్లాక్ బస్టరో. ఈ ప్లేస్ సేఫే కదా? వాడెప్పట్లాగే కమాండ్ సెంటర్ కి వచ్చి రిజిస్టర్ లో సైన్ చేసి టీ తాగడానికి వస్తాడు. ఇది కాదుగా నన్న, ఇక నేను పోతునిగా. అక్కడే అసలు ట్విస్ట్, చెమేలి సిస్టర్స్ బదులు మనోళ్ళను చూసి షాక్ అయ్యే లోపే. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం, ఇప్పుడు జనరంజని కార్యక్రమం. ఎన్కౌంటర్ చేసేయండిరా, కాల్చేయి.
అవునా? ఇంకెప్పుడు ఇలా చేయొచ్చు సార్? సరే ఇక మీద ఎట్లన్నా మంచిగా ఉండండి. అంతా బంగారమే, తీసుకోండి. ఇవన్నీ మాకు మీ మేనకోడలు అర్షిని మా వారు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మీరున్నారు కదా, మీ నాన్నకి మీ పెద్దమ్ముందిగా మీ అమ్మెందుకు? రాజు ఒక్కడే ఉంటాడు, రాణులు ఎంతమంది ఉన్నా తప్పు లేదు. మీరేంటో మాకు తెలుసు, చెప్పుకోడానికే రాజు గారి చెల్లెలు. ఉంచుకున్న దానికి పుట్టిన పాపానికి కుక్క కేసినట్టు చిన్న ముక్క విసిరారు. ఈ పెళ్లి జరిగితే మీరు మాలో ఒకరవుతారు, అందరూ బాగుంటారు. మా వారు ఒప్పుకున్నట్టే. కానీ హరినారాయణ ఒప్పుకోకుండా సిగ్గులేదు. పంటుకున్న విలువ బంధుత్వానికి లేదు. మీ హరినారాయణ మా అప్పాజీ గారితో సమానం. వెళ్ళి మాట్లాడు, వెనుక మా వాళ్ళుంటారు. గీతాదేవి, మీ ఒంట్లో పారుతున్న రాజావారి రక్తానికి నేను బానిసని, వంశనాశనాన్ని కోరేవాడితో వియ్యమందమన్నప్పుడే నీ మర్యాద పోయింది. సాబ్జీ, రాజుగారి కూతురు కొత్వాలతో తిరగటం మర్యాద అండి? రాజకుమారికి ఆ గబ్బర్ సింగ్ తో రేంజ్ లో ఎఫ్ఐ నడుస్తుందండి. ఏ జనరేషన్ కల్తీ అయినా కమ్యూనిటీ మొత్తం గబ్బు పట్టిపోతుంది కాబట్టి కుల పెద్దలందరూ కంగారు పడిపోయి ఈ పెద్ద మనిషిని పంపించారు. మాట్లాడండి. నీకు తెలియకుండా అనేదంతా జరుగుతుందా? హరినారాయణ కులానికి తలవంపులు తీస్తేవరకు ఏం పర్వాలేదండి. ఏ పాపానైనా భరించడానికి మన పాపాల భైరవుడు ఉన్నాడు. భైరవ గారండి, రాజకుమారిని పెళ్లి చేసుకుని ఇంకొక మాట మాట్లాడితే ఎంత మందిని చంపుతారండి? ఊరందరికీ తెలుసండి. కులపతివి కదా, పెంచిన పిల్ల ప్యాలెస్ లో ఉందో వాడి వల్లో ఉందో తెలుసుకోవాలి కదా. కోటలో అందరికీ తెలుసండి, సాబ్జీకి తప్ప. ఏవండి, మేమిద్దరం ఇష్టపడ్డాం, ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని. ఇక మాట్లాడింది చాలు. నాకు మీ ఇష్టం కన్నా రాజావారి ప్రతిష్ట ముఖ్యం. ఈ సంస్థానం నాశనం అవుతుంటే చూస్తూ కూర్చోలేను. నీకోసం చావడం కూడా ఓ బాధ్యతగా బతుకుతున్న వాడిని. నీకెలాంటి భర్త కావాలో నాకు తెలీదా? వీడెవడు? ఆఫ్టర్ ఆల్ మనకు సేవలు చేసే సిపాయి. ఎక్కడ పుట్టాడో తెలియదు, గాలికి పుట్టి గాలికి పెరిగాడు. కులమే లేని రక్తము కులం తక్కువ రక్తము. వెళ్ళండి. హరినారాయణ, జాతి అహంకారంతో కులాలను కించపరిస్తే తలదీసి మొలేస్తా. కాపు కాసినప్పుడు గుర్తురానుకో, అవసరాలు తిరిగిపోయి గుర్తొచ్చిందా? తనను ప్రేమించినప్పుడు ఈ సంస్థానానికి తన వారసురాలని నిజంగా నాకు తెలియదు. తెలిసే తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఏంటో కుదరలేదు. నా డ్యూటీకి ఎవరైనా ఎదురొస్తేనే ఊరుకోను. అలాంటిది నా ప్రేమకు ఎదురొస్తే ఎంతమంది అడ్డొచ్చినా సరే తన్నుకుంటూ తీసుకెళ్ళగలను. Thank you.
టీ ఎలా ఉంది? టీలాగే ఉంది. అర్షి ఎలా ఉంది? లైఫ్ లో ఫస్ట్ టైం బాధపడ్డట్టున్నావు. బాధ ఎలా ఉంది? కొంచెం కొంచెం అర్థమవుతోంది కదా. నిన్ని తలరాత రాస్తున్నాను సప్తా. చెప్పి కొట్టడం మా రాజనీతి కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? నువ్వెంత? నీ స్థాయి ఎంత? నేను ఇష్టపడ్డ అమ్మాయి కావాలా నీకు? నిన్ను చంపడం నాకు టీ కప్ లో షుగర్ కలిపినంత ఈజీ. లేదన్ను, నువ్వు చంపుతానన్న ప్రతిసారి ఎందుకు నేను ఆపుతున్నానో తెలుసా? వీడు అందరిలాంటి మనిషి కాదు. ఈ జనం నుంచి పుట్టిన ఐడియాలజీ. వీడిని ఒకేసారి చంపలేం. ఓడించి ఓడించి కుంగతీసి చంపాలి. నీ ఓటమి మొదలైంది సర్దార్. ఈ క్షణం నుంచి 72 గంటలు, ఓన్లీ 72 అవర్స్. ఎక్కడ నేను వెనక్కి తిరిగానో అక్కడే నిన్ను అడుక్కి తొక్కకపోతే నా పేరు భైరవే కాదురా. భైరవ్ సింగ్, హర్షి నాదే, రతన్ పూర్ నాదే. నీ నీడ తాకినా సరే నిలబెట్టి పాత్రేస్తా. Let's watch. ఇంత డబ్బు బంగారం మీకు ఎలా వచ్చింది? ఈ ఏసీ వాళ్ళు మా ఇంటి మీద రైడ్ చేస్తే భయం వేసి నిజం చెప్పేసి. భయపడి చెప్పావా? చెప్పడానికి ఏముందిరా? మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానండి. ఫస్ట్ సార్ ని ఊళ్ళో తీసుకొచ్చింది నేనేనండి. అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందండి. సార్ ఫారెస్ట్ లో ఎర్రచందనం దొంగల దగ్గర, లైసెన్స్ లేని లారీ ఓనర్ల దగ్గర లంచాలు తీసుకునేవారండి. ఒకసారి ఇంతవరకు నన్నే వసూలు చేయమని ఇంట్లో పెట్టమనేవారు. భైరవ్ సాబ్ ని వాళ్ళని చంపేయమన్నాడు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దీన్పూర్ గ్రామంలో ఈ రోజు కొన్ని హత్యలు జరిగాయి. వీళ్ళని చూస్తుంటే ఇక్కడ పనిచేసే కార్మికులని చుట్టుపక్కల జనాలు చెప్పు. ఎవరు ఏది చేసి నా మీద పెడితే నేనేం చెప్పగలను? ఇప్పుడు ఇంటరాగేషన్ పూర్తయింది. మరో 24 గంటల్లో సర్దార్ ఫంక్షన్. ఈ హత్యలన్నీ సర్దార్ ₹1000 దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. చట్టం నా చుట్టమంటూ సర్కారు సొమ్ముతోనే సరదాలు తీర్చుకుంటున్న ఈ సర్దార్ పేరుకు తగ్గట్టే అతను ఒక గబ్బర్ సింగ్. కానీ ప్రొఫెషన్ మాత్రం పోలీస్ ఆఫీసర్. అతని జూరిస్డిక్షన్ లో లా అండ్ ఆర్డర్ ఉండదు. లంచం మంచం కాదంటే భూమిద ఉంచం. ఇది సర్దార్ సిద్ధాంతం. రోజు మా ఇంటికి వచ్చేవాడండి. మా ఆయన బెదిరించి బయటికి పంపేవాడు. నేను అలాంటి దాన్ని కాదని ప్రతిమాలుకున్నానండి. ఏవేవో కేసులు పెడతానని భయపెట్టి నన్ను వాడుకునేవాడండి. నిజ నిర్ధారణ కోసం కోర్టు త్రిసభ్య కమిటీని వేసింది. కేసుమంతా మీ జ్యూరిస్డిక్షన్ అనుకుంటున్నారా? కమిటీ విచారణ పూర్తయింది. తీర్పు రేపటికి వాయిదా పడింది. డెబ్బై 2 గంటల్లో 48 గంటలు పోతే అంతరా? సారీ, ఓన్లీ 24 అవర్స్. ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా బలంగా ఉన్నందువలన నిన్ను విధుల నుంచి ఇండెఫినిట్ గా తొలగించమని, నీకు జ్యుడిషియల్ కస్టడీ విధించమని ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు నువ్వు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా సరెండర్ అవటానికి నీకు సోమవారం వరకు టైం ఇస్తున్నాం. సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే మనం చీకట్లోకి వెళ్తున్నాం. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది మిమ్మల్ని అడగాలి. నాకింకెవరున్నారు? నా సర్దార్ తప్పు చేశాడా?
సాయం చేశాడు, ప్రేమించాడు, రెండు తప్పులు. మన వాళ్ళు కాకపోయినా సాయం తీసుకోవచ్చు, ప్రేమను తీసుకోకూడదా? జైల్లో చెప్పకూడదు తినపోతున్నాడు. క్యారేజ్ తీసుకెళ్తూ కానీ మనం కూర్చుని సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తల్వార్, మీ రాచరికపు ముసుగులకి లొసుగులకి వంద నమస్కారాలు. ఈ గీతాదేవి గారికి కూడా మీ ప్రాపర్టీలో షేర్ ఉందట కదా, మరి ఆవిడ సంతకం లేకుండా ఎలా చెల్తుంది అనుకున్నారు? ఏంటి మీరు? చూడండి, ఇది కోర్ట్ నోటీస్, ఇది బ్యాంక్ నోటీస్, ఇవన్నీ షేర్ హోల్డర్స్ నా మీద పెట్టిన పిటిషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ కోర్టుకు వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చారు. మీకు మీకు మచ్చలుంటే మీరు మీరు తుడుచుకోండి, మధ్యలో నాకంట కడతారేంటి? ఇచ్చిన డబ్బు మీరు ట్రస్ట్లకే వాడారో అప్పులకే వాడారో నాకనవసరం. సింగిల్ ఎన్పీతో సహా నా క్యాష్ బ్యాక్ చేయకపోతే నేను కోర్టుకు వెళ్తాను. ఈ గొడవ కోర్టుకే కాదు, కులం పెద్దల వరకు వెళ్ళింది. అది ఇప్పుడు నా దాకా వచ్చింది, ఇక్కడి వరకు తెచ్చింది. ఏం చేద్దాం? సడన్ గా మా గీతాదేవి గారికి కోర్టు ఎందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలుసురా. దళపతిగా నేను తీసిన ప్రాణాల సంఖ్యంత లేదు నీ వయసు. బయటికి నడు. దళపతివా? ఎంతమంది ఉన్నారు నీ దళంలో? వీళ్ళిద్దరేనా? ఇద్దరు. దళపతికి మోకాళ్ళలో పట్టు తప్పినట్టుంది. అర్షికున్న పెద్ద దిక్కువు కదా, నిన్నేం చెయ్యను. నీ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పనా? వీళ్లలాగే ఈ ఇంట్లో అందరూ పోతారు, ఒకరి తర్వాత ఒకరు. సర్దార్ జైల్లో ఉంటాడు, ప్యాలెస్ కోర్టులో ఉంటుంది. ఒంటరి దానివైపోతావు. పైగా ఆడదానివి, బయట ప్రపంచం తెలియని దానివి. రోడ్డు మీద ఉండాలి. చచ్చిపోదావంటే పోయిన మీ నాన్నగారికి అవమానం. జాతి కాని వాడితో తిరిగి చెడిపోయింది, తలెత్తుకోలేక చచ్చిపోయిందంటారు. నీకు బెటర్ ఆప్షన్ దొరికింది. నన్ను చేసుకో. గాయత్రి, తాంబూలాలు నా భార్య చేత్తోనే ఇప్పిస్తా. నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం సుఖపడదాం, కాదంటే నేనొక్కడే సుఖపడతా. తర్వాత నీ ఇష్టం. తీసుకో. మైరాజ్ సాహబ్ కా షాదీ.
कोतवाल साहब, एक्स कोतवाल साहब, लड्डू खाओ। हमारे भैरव साहब की दूसरी शादी है वही महारानी अर्शी से। लड्डू खाओ। चलो रे। రేపు తెల్లవారుజామునే అర్షి పెళ్లి. తెలుసు, విన్నాను. అంతా నా వల్లే. ఆ వంశం కోసమే నేను బతుకుతున్నప్పుడు నా మాటే వినాలన్న మూర్ఖత్వం. తను ప్రేమించిన బంధాన్ని ఒప్పుకోలేకపోయాను. ఇప్పుడు అమ్మా నాన్నల్ని చంపిన వాడితో, మనుషుల కన్నీళ్లు తాగి బతికే ఒక రాక్షసుడితో రెండో భార్యగా బతకడానికి సిద్ధపడుతుంటే చేతకాని వాళ్ళన్నీ ముందు నిలబడ్డారు. ఓడిపోయాను సర్దా. మాకింత అండగా ఉన్న నిన్ను అహంకారంతో నానా మాటలు అని బాధ పెట్టాను. ఎప్పుడు చెప్తున్నాను, రాజు కులం నుంచి పుట్టడు, జనం నుంచి పుడతాడు. శాసించేవాడు కాదు, రక్షించేవాడే రాజు. రాజుని కాపాడు సర్దా. పెద్దరికి ఎవరి దగ్గర తల ఉంచుకోదు. మీరు మీలాగే ఉండండి ప్లీజ్. అర్షినే కాదు, ఆ భైరవ్ సింగ్ సంగతి కూడా నాకు వదిలేయండి. ఇంకా ఇక్కడ ఎందుకు మనం వెళ్దాం పదా. రా, రమ్మంటుంటే దిక్కులు చూస్తావేంట్రా. నా ఉద్యోగం నాకు కావాలి. ఏంటి ఉద్యోగం? పురుష లక్షణం అన్నారు కదా, ఆ లక్షణం లేకనే బతకలే. నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు మాట్లాడి మాట్లాడి ఈ సిచ్యువేషన్ లో నీకు బెయిల్ రావడమే కష్టం. ఉద్యోగం ఇప్పించమంటున్నావు నన్ను, నేను వెళ్ళాడు కాలు పెట్టుకోవాలి. ఆ కర్మ మీకు ఎందుకు లేండి? అంటే భైరవ్ సింగ్ తో 5 మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయండి. అరేంజ్ చేస్తే ఏం చేస్తావు? క్షమించమని వేడుకుంటాను, నా ఉద్యోగం నాకు ఇప్పించమని అడుగుతాను. వాడు వినకపోతే గడ్డం పట్టుకుంటాను బాబాయ్. తిడితే పడతాను. కొడితే తట్టుకుంటాను. కొడిస్తే కుట్లేంచుకుంటాను బాబాయ్. దయచేసి 5 మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయండి ప్లీజ్. ఏంటి వరీ, నువ్వు చేస్తావా? అవును బాబాయ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అబ్బా బాగా నేర్చావురా మాటలు. అదిగో చూడు, ఆ రైల్వే గేట్ దాటితే ఎప్పుడే శాతం అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వేమో తిన్నగా యముడి దగ్గరికే తీసుకెళ్ళమంటున్నావు. నీకేమైనా పిచ్చా తిక్క? నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్కుంది, నమ్మండి. వీణి నువ్వు నమ్ముతున్నావా? పెళ్లికి పొట్టేల్ని కొయ్యాలి కదా, మామూలుగా కోస్తే మజా ఏ ఉంటుంది? కాసేపు వేట పంతాలు ఆడదాం. రే ఆగండ్రా, రా నడు. వస్తాయా సార్? మా వాణ్ణి ఒక్కసారికి. వాణ్ణి చెప్పమనండి. అయ్యా, దేవుడి చేతిలో ఆయుధాలు చూసి అపార్థం చేసుకున్నాను. వయసు వచ్చిన ఎదగని చిన్నపిల్లడు అనుకోండి, ఏదో తెలియని ఆవేశంలో రాజావని మిమ్మల్ని అనుకోడని మాటలన్నీ అనేశాను. ఇది పెళ్లి సమయం, దయచేసి మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకుని క్షమించేయండి. నా చొక్కా మీద చుక్కలు, టోపీ మీద 4 సింహాలు ఇప్పిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. సారీ, నీ ఫేస్కి సూట్ అవ్వడం లేదురా, ఎక్కడో సింక్ కొడుతోంది. నా ఫేస్ ఎలాంటి సార్? ఎంత సిన్సియర్గా చెప్పినా నమ్మారు సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, క్షమించండి సార్. నిజమా? నువ్వు డాన్స్ కూడా చేస్తావా? లేదు సార్, సరదాగా ఏదో చేయను సార్. అబద్ధం ఆడుకో, స్కూల్లో వేసావంట, రోడ్డు మీద వేసావంట, ఇక్కడ కూడా వేయి. అయ్యా వద్దయ్యా, ఈ డ్రెస్ ఏది ఇప్పించేస్తే. కంగారుగా పెట్టుకోవడం వల్ల సంగీత్ కూడా సరిగ్గా లేదు, ఉంటే షారుఖ్ ఖాన్ పిలిపించేవాడిని. అయ్యో షారుఖ్ ఖాన్? అయ్యా వద్దు సార్, నా వల్ల కాదు సార్. ఓ పని చేయి, నువ్వు మా వాళ్ళతో డాన్స్ పోటీలో గెలు, ఈలోపు ఆలోచిస్తా. చీరా, సిచ్యువేషన్ వాడుకోవడం నీకు అలవాటే కదా. అలాగే మహారాజ్, అలాగే. Ladies and gentlemen, this is DJ Prithvi on the decks, the gangs of Ratanpur and Sardar and his team. Here we go. Ave
దిల్ పరదేసి నూ తెను నిత దారోనా పై జౌగా నాళ రంజేటి జోగీ దే తెను జోగణ హోనా పై జౌగా ఇసుక దేలియా జపమాన్ దే కుద ఆసాస్ కే మూసిలాంగి యార్ మేరా మెను ఏ జలమన్ గట్ గట్ కర్కే పీలాంగి मेरे अंगने में और मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला अरे जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है Shut the fuck up.
బాగా చేశావు. నువ్వు వేసిన చిన్న మూమెంట్కే ఆడిటోరియం అదిరిపోయింది. రాజసాబ్ నన్ను క్షమించేసినట్టేగా. ఇంకా ఏదో కావాలనిపిస్తోందిరా. నువ్వు చేసిన తప్పు సారీతో సరిపోయేది కాదు సర్దార్. నేను గెలిచే బరిలో నన్ను ఓడించావు. లైఫ్ లో ఫస్ట్ టైం నాతో వెనకడుగు వేయించావు. నా ఈగో హర్ట్ అయింది. నేను కావాలనుకున్న అమ్మాయి మనసులోకి వచ్చావు. నా ఇష్టం హర్ట్ అయింది. ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాననుకున్నావు? గాయత్రి, సర్దార్ వచ్చిన ముందు మోకరిల్లి కాళ్ళు పట్టుకుని, రాజా భైరవ్ సింగ్ సాబ్ తప్పైపోయింది, నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ నీ నూతులు నా పాదాలకి తాకించు, అప్పుడు చెప్తా. ఏ మహర్షి, సరిపోదిగా? ఏ నాన్న, శివుడు దాకా వెళ్ళాలంటే ముందు నంది పాదాలు పట్టుకో. మాకు విశ్వాసం ఉంటది, కానీ మీ మీద కాదు. మాకు ప్రాణభిక్ష పెట్ట సర్దార్ మీద. నేను కాళ్ళకి దండం పెట్టడం అంటే కాల్చి పారేడు, అర్థమైందా? ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టినావు? ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టినావు? పప్పాజీ, నీ కాళ్ళకి దండం పెట్టినా? వద్దా, నాకు ఎందుకు మిమ్మల్ని చూసి చాలా రెస్పెక్ట్ వస్తుంది పప్పాజీ, ప్లీజ్. అబ్బ కాదనుకో. రే, సింహం ఎప్పుడన్నా తల వంచడం, కాళ్ళకి దండం పెట్టడం ఇలాంటి ఎప్పుడన్నా చూసారా? మరి సర్దార్ దండం పెడతాను ఎందుకు అనుకున్నారా? ఎలా అనుకున్నారు దండం పెడతానని? హర్షిక్, ఏ పప్పాజీ, వాకింగ్ వెళ్దామా? ఏంట్రా వాకింగ్? వాకింగ్ రాకపోతే షూటింగ్. ఆ రోజు పెళ్లి కొప్పుకుంది నా ప్రేమ మీద నమ్మకంతో, సర్దార్ మీద ధైర్యంతో. ఫౌజియో చల్ల పప్పాజీ. అప్పాజీ దొరికావరా సర్దా? Thank you.
నువ్వు ప్రేమించింది మధుమతిని కాదా? మా ప్రిన్సెస్ అర్చన. ఎగ్జాక్ట్లీ. సుఖంగా చావనిస్తానండి. వ్యాపారం వ్యాపారం పిచ్చెక్కిని విడిచేది వ్యవసాయం చేస్తాను. ఉత్తమ రైతు అవార్డు వచ్చిన తర్వాత ఏం వదిలేదు. సభా తీసుకెళ్ళు తీసుకెళ్ళి వీళ్ళ పరిస్థితి ఏంటి సర్దార్? రే సమా రాసుకోరా. ఎన్నాళ్ళకి సర్దార్ చెప్పు. ఈ ఉడతానంద గడికి ముడతలు ఊడిపోయేదాకా జైల్లో ఉండాలి. ఈ రాజమాణిక్యం గడికి లంచాలు కాదు కదా, శాలరీ తీసుకోవడానికి కూడా భయపడాలి. మా ఆవిడ అబ్స్కాండ్ లో ఉంది, నేను సరెండర్ అయిపోతాను. రే నీకు అంత పెద్ద పదాలు సూట్ అవడం లేదురా. వెళ్ళం ఎగిరిపోయింది, ఫ్రీడమ్ దొరికింది, పోయి పండగ చేసుకో పో. అల్లుడు గారు మిమ్మల్ని ముహూర్తానికి సమయం అయింది, రెడీ అయితే షేకు రెడీ చేసుకో. రాజులకి రాజు మా రాజు పోతు రాజు, నువ్వు వసనకే సంపంగి పువ్వా.